మీరు చూస్తున్నది TV9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. అమెరికా ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. శుక్రవారం నాటికల్లా నిధులు విడుదల కాకపోతే దేశంలో పలు ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. అనేక మంది ప్రభుత్వ సిబ్బందిని తాత్కాలికంగా పనుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి కూడా రానుంది. సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజా సింగ్ అలియాస్ గోల్డీని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వార బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజా సింగ్ మృతి చెందారు. యుఎస్లోకి అక్రమంగా ప్రవేశించే వలసదారులను అరెస్టు చేయడానికి పోలీసులకు విస్తృత అధికారాలను ఇచ్చే టెక్సాస్ చట్టాన్ని జడ్జ్ బ్లాక్ చేశారు. నగరంలోని డౌన్ టౌన్ లో నేరాలను అరికట్టడానికి మరింత కట్టుదిట్టం చేయాలని డీసీ చట్టసభ సభ్యుల్ని కోరారు. దీనికోసం 70 బిజినెస్ కమిటీలు లేఖను అందజేశారు. బెదిరింపు కాల్స్ కారణంగా గురువారం సాయంత్రం మేరీల్యాండ్ స్టేట్ హౌస్ భవనం పరిసర ప్రాంతాలకు తాళం వేసి పోలీస్ అధికారులు అది సురక్షితంగా ఉందని తెలిపారు. తొలిసారిగా స్టార్ వార్స్ చిత్రం పూర్తిగా కాలిఫోర్నియాలో చిత్రీకరించబడింది. సియోరా నివాడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వారాంతానికి తుఫాను కారణంగా 10 అడుగులు చేరే అవకాశముందని అంచనా. షికాగోలో హోమ్ బెల్ట్ పార్క్ హౌస్ లో గురువారం రాత్రి 17 ఏళ్ల బాలుడు మరణించాడు. పోలీసులు అతన్ని కాల్చి చంపినట్టు నిర్ధారించారు. బ్రిటన్ గత ఏడాది విదేశీ ఆరోగ్య మరియు సంరక్షణ వర్క్స్ ఇచ్చిన వీసాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది. దేశంలో జన్నాల రేటు తగ్గుముఖం పట్టడంతో సింగపూర్ కార్మికుల కొరతతో సతమతమైపోతోంది. విదేశీ కార్మికులను ఆకర్షించే మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 7 అంతస్తుల రెస్టారెంట్లో మంటలు చెలరేగి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. హైతీలో ఓ సాయుధ ముఠా దేశ నాయకత్వాన్ని బంధించేందుకు కాల్పులతో బీభత్సం సృష్టించింది. రాజధాని ఫోర్ ఓ ప్రిన్స్ లో భారీ హింస చెలరేగింది. వెళ్లిన ప్రధాని హెన్రీ స్వదేశానికి తిరిగి రాకుండా అడ్డుకోవడమే ఈ ఘటనల లక్ష్యమని సాయుధులు ప్రకటించారు. ఇరాన్ పార్లమెంటుకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 290 మంది సభ్యులున్న పార్లమెంటుకు 15,000 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో చెలరేగిన కార్ చిచ్చుకు ఇప్పటికీ 10 లక్షల ఎకరాల అడవి బుగ్గిపాలైంది. దాదాపు 60 కౌంటీల కార్ చిచ్చు బారిన పడ్డాయి. టెక్సాస్ కార్ చిచ్చును ఆపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించారు. అడవి మంటలు ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు. వేలాదిగా నిరాశ్రయులైన వారికి అండగా నిలవాలని సూచించారు.